ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. సామెతల గ్రంథము 19:8. సహోదరి సహోదరులారా, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవి ఒగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అని. ప్రియులారా, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువాడు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యహోవ కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అని. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలువబడితిమి గనుక, కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణ అయినను చేయక దీవించవలసిన వారమై ఉన్నాము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని, ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకత్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని. సహోదరి సహోదరులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు నీయందే గుప్తములై ఉన్నవి. నీవే మాకు జ్ఞానమిచ్చువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి.
మేము నీ మాటలు ఆలకించి నీ మార్గములను అనుసరించి నడుచుకుంటూ నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ ద్వారబంధముల యొద్ద కాచుకొని నీ ఉపదేశము వినేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకొని నా బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టుకొని ఉండి మేము మేలు విషయమై జ్ఞానులమును కీడు విషయమై నిష్కపటులమనై ఉండుటకు కృపచూపమని, కనికరముతోనూ మంచి ఫలములతోనూ మా హృదయాలను నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.